మెదక్ జిల్లా రామన్నపేటలో హరితహారం కార్యక్రమం ఒక అద్భుతమైనదని రామన్నపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేపట్టిన హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా రామన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభం సమయంలో 300 మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 500 మొక్కలు నాటాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తే భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు వర్షాలు సమృద్ధిగా కురియడానికి అవకాశం ఉంటుందన్నారు. పల్లె పల్లెకు మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడంతో పాటు వాయు కాలుష్యాన్ని నివారించడానికి అవకాశం ఉందన్నారు. 2014 తర్వాత చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇది 9వ కార్యక్రమం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ఆలోచన దృష్టితో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి మాట్లాడుతూ ఈ రోజు 500 మొక్కలు నాటడానికి ప్రణాళిక తయారు చేశామని, వర్షాభావ పరిస్థితుల వల్ల 300 మొక్కలు ట్యాంకర్ వాటర్ సహాయంతో నాటించడం జరిగిందన్నారు. కేసీఆర్ కాలనీలో కొన్ని మొక్కలు, హైవే మధ్యలో కొన్ని, పట్టణంలో కొన్ని మొక్కలు నాటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తో పాటు వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్ దేమయాదగిరి, గజవడ నాగరాజు, బొర్రా అనిల్, చిలుక గంగాధర్, పిఎస్సిఎస్ చైర్మన్ బాలచంద్రం, రామన్నపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రంజిత్, నాయకులు చింతల యాదగిరి, చింతల రాములు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమమైనటువంటి తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్ గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి అందరూ, రామన్నపేట ప్రతినిధులు, మీడియా మిత్రుల సమక్షంలో, గౌరవ ఎంఆర్ఓ గారి సమక్షంలో, పోలీస్ శాఖ తరఫున గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ హైవే పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో దాదాపుగా 50 మొక్కల వరకు నాటడం జరిగింది. ఇది అంటే పోలీస్ శాఖ తరఫునే కాదు, మున్సిపల్ వారు, తర్వాత మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మనకు మొక్కలు సప్లై చేయడం, తర్వాత ఈ పిట్స్ ఏర్పాటు చేయడం వల్ల మేము కూడా దీనిలో భాగస్వాములమైనము. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, హరితహారం అనేది మంచి చక్కటి ప్రోగ్రాము. మన రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అంటే దానికి కారణము తెలంగాణకు మనకు హరితహారం కార్యక్రమమే. పచ్చడి చెట్లు అనేది మనకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా మంచి ఆక్సిజన్ అందిస్తాయి. అదేవిధంగా వర్షాలు పడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం పాల్పంచుకోవాలి. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటే మొక్కలు పెరుగుతాయి, అది పర్యావరణం పరిరక్షించుకోవడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహార 9వ హరితహార ప్రోగ్రాంలో రామాయంపేట మున్సిపాలిటీ నుంచి పాల్గొన్న మా కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్సు, సిఐ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్పీలు, మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఒకటే, 2014 తర్వాత ఈ 9వ హరితహార ప్రోగ్రాం, ఈ దశాబ్ది ఉత్సవాల్లో 19వ రోజు. ఈరోజు మా మున్సిపాలిటీ పరిధిలో 500 మొక్కలను నాటాలనే ధ్యేయంతో ఉన్నాం. ఈ కేసీఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ రోజు కూడా ఒక 300 మొక్కలను నాటాం. ఆ మొక్కలు కూడా మంచిగా ఎన్నుకున్నాయి. ఇప్పుడు ఒకటే, ఈ 2014 నుంచి ప్రతి పల్లెలో అన్ని ఏ ఇరువైపుల చెట్లు పెట్టడం వల్ల గ్రీనరీ అయింది. ఈ చెట్ల వల్ల మనకు కూడా వర్ష ప్రభావం కూడా పెరుగుతుంది అనే ఆలోచనతో కేసీఆర్ గారు ఏదైతే ఈ హరితహార ప్రోగ్రాం చేపట్టిండో చాలా మంచి ప్రోగ్రాం. ప్రతి ప్రోగ్రాంలో ఉంది 21 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు హరితహార ప్రోగ్రాం కాబట్టి ప్రతిదానికి ఒక్కొక్క చరిత్రలాగా పోతుంది. ఇది చాలా మంచిది. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ అనేది మన తక్కువ అవుతుంది కాబట్టి చెట్లు పెట్టడం వల్ల ఆక్సిజన్ మంచిగా వస్తుంది కాబట్టి పెట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారి ఆలోచనకు భాగంగా మేము కూడా మున్సిపాలిటీ పరిధిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.